पंचाकुर्ति पद्म मे मंसिर्यल ना जगह अनुभव नब्त उगा रोजना सारू पीडियम को रेकपोना आ रोज नैन नईट पड़क पदकोडे पदको आ टाइम कल कल विनायकड़ कनबड्ड फस्ट तरवा मल्ल अम्मवारी कनबड्डी कालिकमाता नीली रंग चीर कटको मंच दंड कनबड्डी अम्म कनबड्डी मं स्वामी कनबड्ड तरवा सारूड कनबड्ड ना पुटन ऊर्जे रामगुंड ना उन्नदी मंचिर्यल ना तल्लीगार रामगुंड अक्कड़ नाकु कला स्वामी अम्मवारु विनायकुडु अंदरू कनबड्डारु कनबड्ड तर्वात नाकु ना स्वामी मा सारु नन्नु चेतबाडु चेसिनामा इंटिकी तीसुकेल्लिरु नन्नु ओरंग कोपं कोद्दी चूसुकुंटा नन्नु स्वामी चूस्तांडु पक्कपंटि नन्नु कोपं कोद्दी नुव्वु ई रोजु अयिपोयिनावु ఈ రోజు మా చేతులు అయిపోయినవు ఎన్ని రోజుల కొంటి ఇట్లా ఉన్నావు నువ్వు ఈ రోజు నువ్వు అయిపోయినవని నన్ను ఉరుకుతాను నేను వాళ్ళ ఇంటికి చేతపడి చేసిన ఆ ఇంటికి ఉరుకుతా అంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా ఇంట్లోకి పోయిన తర్వాత నాకు తెలివచ్చింది తెలివచ్చేసరికి టైం చూసుకున్నారు 12 అవుతాను ఇదంతా నాకు బాడీ అంతా వేరే అయిపోయింది ముక్కులకు వెళ్ళి ఇట్లా పాము పుస్త కొట్టినట్టు వచ్చింది వచ్చిన తర్వాత మొత్తం కీకలు పెట్టినాడు కీకలు పెట్టి నా స్వామి అమ్మవారని గురువునే నేను అనుకుంటా మొత్తుకుంటాను అన్నాడు మొత్తుకుంటాడు కీకలు పెడతా అంటే నా కొడుకులు ఇద్దరు వచ్చిరు భయపడారు భయపడి నా చేతులు దొరకబట్టినా కూడా నేను చేతపడి చేసిన ఆ పేరుతో సహా చెప్పినాట చెప్పుతా అంటే నా కొడుకులు భయపడి నా అల్లుడికి ఫోన్ చేసిరు నా అల్లుడు నా బిడ్డ అక్కడికి పీఠానికి వచ్చిరు వాళ్ళు ట్రైన్ రాస్తాను వస్తా అంటే బావా నా మా అమ్మ ఇట్లా కీకలు పెడుతుంది బాగా స్వామి అంటుంది అమ్మవారు అంటుంది అని ఫోన్ చేస్తే మా అల్లుడు బాబా దగ్గర ఉబ్బుది ఉంటుంది తీసుకొచ్చి పెట్టుర్రి రాయిని మొత్తం నేను తాగిపోయిరని చెప్పినట మాలు మా కొడుకు తీసుకొచ్చిండు తాగిపించిండు మొత్తం బొట్టు ఉబ్బుది అంతా రాసిండు నాకు రాసినా నేను మెలకు రాలేదట బాగా కీకలు పెట్టుకుంటా చేతపడి చేసిన పేరు చెప్పుకుడట ఇన్ని సంవత్సరాలు అవుతుందని నా స్వామి రోజు తీసుకుంటాడని నా గురుస్వామి తీసుకుంటాడు నా అమ్మవారు తీసుకుంటాడని చెప్పుడట మొత్తుకుంటా భయపడ్డారట వాళ్ళిద్దరు బాగా భయపడి చేసిరట చేసిన తర్వాత నేను బాగా సేపటికి ఓ అరగంట తర్వాత నేను సోయికి వచ్చినట సోయికి వచ్చిన తర్వాత నా స్వామి నా గురువు నా అమ్మవారు కనవల కనబడ్డారు నాకని నేను మళ్ళీ నా కొడుకులకు చెప్పుకున్న తర్వాత అప్పుడు నా కొడుకు అమ్మ ఇట్లా అయింది నీకు నువ్వు స్వామి కనబడ్డాడు నీకు అమ్మవారు కనబడ్డదని అన్నావు నీకు చేతపాటు చేసినామే ఇన్ని సంవత్సరాలైన నువ్వు పేరు చెప్పినావు అమ్మ నా కొడుకులు చెప్పారు చెప్పిన తర్వాత నాకు అమ్మ నేను ఎప్పుడు ఈ మంత్రం నేను మూలమంత్రం చేసుకుంటాను అమ్మవారిది స్వామి చెప్పినట్టు కూడా చేసుకున్నాను నేను అందుకే కావచ్చు నాకు నాకు స్వామి నన్ను కాపాడింది ఈరోజు అమ్మవారు కాపాడిందని నేను మనసులో అనుకున్నాను నాకు జరిగిన అనుభవం నాకు అది నాకు గురుస్వామి నన్ను కాపాడిందని నన్ను